ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్ నరఘోష నాగదోషం చేతబడి చిల్లంగి బాణమతి చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును మరియు గాలి ధూలి దయ్యాలను వదిలించెద్దరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఇప్పుడే నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రత్యేక ప్రయోజనాల కోసం రుణం తీసుకోవచ్చు మీరు షాపింగ్ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు వివాహ వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది మీరు ఒకరికి మంచి సలహా ఇవ్వడం ద్వారా వారు లాభాలు పొందుతారు కుటుంబంతో సరదాగా గడుపుతారు ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది మీ అంతర్గత ప్రతిభ అభివృద్ధి చెందుతుంది విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు మీరు మీ పిల్లల మీద ఒక కన్నీసి ఉంచండి పిల్లల పురోగతి పట్ల మీరు శ్రద్ధ వహించాలి మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది డబ్బు లావాదేవీలకు సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది ఇంటి విషయాలను బయట వ్యక్తులతో పంచుకోవద్దు ఆదాయ వ్యాయాల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది పిచ్చే ఆలోచనలకు దూరంగా ఉండండి అత్తమామల ఇంట్లో వృద్ధులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు వ్యాపారులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది కానీ వ్యాపారంలో సవాళ్లను చాలా వరకు అధిగమిస్తారు మీ ఆశయాలు పెరుగుతాయి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని కోరిక మీలో మేల్కొంటుంది ఆస్తి కొనుగోలుకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజుగా ఉంది సమాజంలోని ఉన్నత వర్గాల్లో మీ ప్రభావం పెరుగుతుంది మీరు మీ సామర్థ్యాలను గుర్తించాలి వాటిని అభివృద్ధి చేయండి మీ ప్రత్యర్థులు కూడా మీ పట్ల స్నేహపూర్వకంగా ఉంటారు తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలి కమ్యూనికేషన్ మీడియాను దుర్వినియోగం చేయవద్దు మీరు రుణాలు తీసుకోకుండా ఉండాలి ముఖ్యమైన పని చేసే ముందు మీ ప్రణాళికల గురించి ఆలోచించండి మీ రోగ నిరోధక వ్యవస్థను బాగా ఉంచండి దగ్గు మరియు అలర్జీతో సమస్యలు ఉండవచ్చు మీరు కొంచెం బద్ధకంగా ఉండవచ్చు మీ సమయం శక్తి మరియు డబ్బు మొదలైన వాటిని నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వృధా ఖర్చులు చేయకండి మీరు జీవితంలోని అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు కుటుంబ వివాదాలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి ఇంట్లో ప్రేమైన వారితో ఏదైనా సమస్యపై వాగ్వాదం ఉండవచ్చు ఈ కాలంలో మేము బంధువుల నుండి ఆశించిన సహకారం మరియు మద్దతు లభించకపోవడం వల్ల మీరు విచారంగా ఉంటారు వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలకు సంబంధించిన అభిప్రాయ భేదాలు ఉండవచ్చు కానీ విభేదాలుగా మారకూడదని గుర్తుంచుకోండి మీరు మీ పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మీరు మీ సీనియర్ కోపానికి గురవుతారు ఈ సమయం మీ ఆరోగ్యానికి కూడా ప్రతికూలంగా ఉంటుంది అటువంటి పరిస్థితిలో ఎటువంటి వ్యాధులు రాకుండా నిర్లక్ష్యంగా ఉండవద్దు మరియు సమయానికి చికిత్స పొందండి లేకపోతే మీరు ఆసుపత్రికి వెళ్లవలసి ఉంటుంది ఆర్థిక ఈ సమయం కాస్త బాగానే ఉంటుంది అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయడం వల్ల మీరు బాధపడతారు ఈ రోజు మీరు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు డబ్బు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక సమస్యల నుండి మీరు బయటపడతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది కుటుంబ విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి స్థిరాస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మికత సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు వ్యాపార పరంగా ఆశించిన లాభాలను పొందుతారు ఉద్యోగ విషయంలో అధికారులతో మనస్పర్ధలు తొలగి ఊరట చెందుతారు కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది ప్రయాణాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి ఈ రాశి వారు మీ ఇష్ట దైవాన్ని పూజించి అనాథాలకు తీపి పదార్థాలను ఆహారాన్ని అందించండి మీకు అంత మంచి జరుగుతుంది అదేవిధంగా మూగ దైవాలకు నీటిని ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు మీరు మీ రాశుఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి